హలో ఎవ్రీవన్, నా పేరు సన్మిత. ఇదే మా ఫస్ట్ వ్లాగ్. మా వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో పంజరల్స్లో ఉన్న జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ టెంపుల్కి రావాలనుకుంటే బస్ అండ్ మెట్రో అవైలబుల్ ఉంటుంది. 40 నుండి 127 కే బస్, అలాగే జూబ్లీహిల్స్లో మెట్రో దిగేసి ఆటోలో కూడా రావచ్చు. ఈ టెంపుల్ని ఒరిస్సా పూరిలో ఉన్న జగన్నాథ్ స్వామి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ ఉంది, 5 o'clock ఓపెన్ చేస్తారు. వెయిట్ చేస్తున్నాం, 4 అవుతుంది. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది, మన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ నుంచి ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలాంటివి చాలా లోపల కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి చూద్దాం. కదా వచ్చేసి మనం చెప్పులు వదులుకోవడానికి ప్లేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనం చెప్పులు పెట్టేసి ఒక్కరికి వచ్చేసి ఒక పేరుకి వచ్చేసి 5 రూపీస్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సేఫ్టీగా ఉంటుంది మనకు కూడా. ఇక్కడ వచ్చి మనం కాళ్ళు అడిగేసుకున్నాం. ఇంకా ఇంకొక 10 మినిట్స్ ఉంది ఓపెన్ చేయడానికి టెంపుల్. అప్పుడు మనం కాళ్ళు అడిగేసుకున్నాం. ఓపెన్ చేయడానికి 10 మినిట్స్ టైం ఉంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. లోపలికి రావడంతో పెద్ద ధ్వజ స్తంభం అనేది కనిపిస్తుంది. చూస్తుంటే మన లెఫ్ట్ సైడ్ లో శివుని ఆలయం అనేది ఉంటుంది. తోడే విమల దేవి ఆలయం ఉంటుంది, దర్శించుకున్నాం. కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీదేవి ఆలయం ఉంది, అక్కడ దర్శించుకుందాం. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కానీ అక్కడ చూపించడానికి వీలు పడలేదు, అందుకే చూపించలేదు. జగన్నాథ్ స్వామికి ఆలయం ఉన్నది, దర్శించుకుంది పదండి. టెంపుల్లోకి వెళ్ళగానే మనకైతే 3 విగ్రహాలు కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి బాలభద్రుడు, సెకండ్ సుభద్రాదేవి, థర్డ్ వచ్చేసి జగన్నాథ్ స్వామి. నుంచి చూడండి నైట్ వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ
నుంచి బయటికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదైతే మా ఫస్ట్ వ్లాగ్ అండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ ప్లీజ్ సన్నిత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.